నీరవ్ మోడీ మొన్ననే తనని బ్రిటన్ హైకోర్టు భారతదేశానికి అప్పగించమంది, అయ్యో నాకు ఒక పిచ్చి ఎక్కిపోతుంది, అక్కడ ఉంటే కనుక ఆత్మహత్య చేసుకుంటానే ఉంటే చచ్చిపో పర్లేదు, అక్కడ నిన్ను ఎలా చూసుకోవాలో అక్కడ జైలు వాళ్ళకి తెలిసిలేదు, అక్కడ హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తానంటే అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు భారతదేశానికి అప్పగించేయాలి, అప్పగిస్తారా? వీడి కుంభకోణం 11,000 కోట్ల రూపాయలు 2018లో బయటపడింది. వజ్రాల వ్యాపారి ప్రత్యేక విమానంలో ఇతన్ని తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 28 రోజుల్లోపు ఇండియాకి ఇచ్చేయమని చెప్పింది అక్కడ కోర్టు. కానీ వీడికి ఇప్పుడు విజయ్ మాల్యాకి పనిచేసిన లాయర్లు వీడి దగ్గరికి చేరుకున్నారట. విజయ్ మాల్యాకి కూడా ఆ మధ్యన ఇదే బ్రిటన్కి సంబంధించినటువంటి కోర్టు ఇండియాకి అప్పజెప్పేయమంది. అప్పుడు కూడా తనకి ఇంట్లో ఇండియాలో జైళ్ళు బాగలేదు అదంటే ఏమి మేము చూసుకుంటామని ఇండియా అంది, వాళ్ళే చూసుకుంటారులే అని బ్రిటన్ కోర్టులు కూడా చెప్పినాయి. కానీ ఏ కారణం మీద విజయ్ మాల్యా ఆగిపోయి 2 ఏళ్ళు అయిపోయింది తీర్పిచ్చి, అంటే శరణార్థి, నేను నా దేశంలో నా మీద రాజకీయ కుట్రలు జరిగినాయి, అందులో భాగంగా నన్ను దెబ్బతీశారు, కానీ నేనేం క్రిమినల్ కాదు, కావాలంటే క్రిమినల్ చరిత్ర కాదు, ఇది ఫైనాన్షియల్గా దీన్ని క్రైమ్ అనడానికి వీల్లేదు, నేను నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతో అంటే ఆమె బ్రిటన్లో ఉన్నటువంటి ధనవంతుల సంపాదన ఎంత ఉంటుందో అంత సొమ్ము నా దగ్గర ఉంది, కాబట్టి నన్ను శరణార్థిగా గుర్తించి ఇక్కడే ఉండనియండి అని అప్లై చేసుకున్నాడు. ఆ అప్లై చేసుకున్నది కానీ వాడిని ఎందుకు అప్పగించట్లేదు అన్నది కానీ బ్రిటన్ ప్రభుత్వం చెప్పదు, ఎందుకంటే వాళ్ళ చట్టాల ప్రకారం చెప్పక్కర్లేదంటారు. వాస్తవంగా భారత్కి బ్రిటన్కి మధ్యన నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది, కానీ ఒక్కే ఒక్కనిచ్చారు ఇప్పటిదాకా గత 10-15 ఏళ్లలో చూసుకుంటే. విజయ్ మాల్యాని దాచిపెట్టారు, ఇప్పుడు అదేవిధంగా నీరవ్ మోడీ కూడా అక్కడ దర్జాగా తిరగడానికి ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్లో డబ్బులు దోచుకొచ్చినటువంటి ఇమ్రాన్ ఖాన్ ఇంతకుముందు ఇక్కడే ఉండేవాడు, నవాజ్ షరీఫ్ ఇప్పుడు బ్రిటన్లోనే ఉంటున్నాడు, అట్లాగే ప్రపంచంలో గజ దొంగలందరూ కూడా వాళ్ళ దేశాల్లో ఆర్థిక నేరాలు చేసి దోచుకొచ్చిన వాళ్ళందరికీ కూడా బ్రిటన్ షెల్టర్ ఇచ్చి వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేస్తూ ఉంటుంది, అట్లాగే వీడికి కూడా ఇస్తుందా చూడాల్సి ఉంది.